పెదబాల శిక్షకు స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అయం మహా సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. యవ్వాని పాదాల మువ్వలై రవళించు బ్రహ్మాండ భాండాల ప్రతతి నియతి. యవ్వాని ఘనకుక్షి ఇహ పరవిద్యలకు అక్షరార్ణవమైన అమృత కలసి. యవ్వాని దంతంబు కృతి సర్వపర్వమై భారత భారతీ భాగ్యమయ్యే. యవ్వాని శుభముఖంబు ఏకార్ణ మంత్రమై ఓంకార రూపమై ఉర్వి నిండే. అతడు వ్యాస ఋషి కాళిదాసాది కవుల మన్ముఖీన సువాంగ్మయ మధుర పణితి. అతడు కవులకు కవి అయిన అమృతమూర్తి. ఘన గణపతి సుని గొల్తు నిర్విఘ్న సిద్ధికై. ఘన గణపతి సుని గొల్తు నిర్విఘ్న సిద్ధికై. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర్వర్ణిని నిత్యం పద్మాలయాం దేవీం సమాం పాతు సరస్వతీ భగవతీ భారతీ పూర్ణేందు బింబాననా. పెద్ద బాల శిక్ష కార్యక్రమానికి స్వాగతం. ముందుగా రాశి ఫలాలు ఫిబ్రవరి నెల సంబంధించి ఒక్కొక్క రాశికి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకుందాం. శార్వారి నామ సంవత్సరం మార్చి నెల మేషరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి మార్చి నెల అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. చేసిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనంద సౌఖ్యాలు అనేవి వెల్లువిరుస్తాయి. అన్ని రకాల రంగాల వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వారికి శుక్రుని యొక్క బలం వలన అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఉన్నత స్థానాలు చేరడానికి అవకాశం ఉంది. ప్రమోషన్లతో కూడిన ఇంక్రిమెంట్లు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహంలో కూడా ఆనందకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల స్త్రీలకు కూడా అత్యంత యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి వారికి మార్చి నెల 10వ తారీఖు వరకు చిన్న చిన్న ఇబ్బందులున్నా మార్చి 10వ తారీఖు నుంచి పరిస్థితులన్నీ అనుకూలంగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది. సంఘంలో కూడా కీర్తి ప్రతిష్టలు. విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడానికి అవకాశం ఉంటుంది. మంచి మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే స్త్రీలకు కూడా కుటుంబంలో గౌరవము ఆదాయం బాగుంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మార్చి నెల అత్యంత అనుకూలమైన కాలము. ఏ పని చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయం సాధిస్తారు. కుటుంబంలో సౌఖ్యము సంతాన సౌఖ్యము సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు కూడా అత్యంత అనుకూలమైన కాలము. స్త్రీలకు కూడా ఈ మాటకు ఎదురు లేదా అన్నట్టుగా ఉంటుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి మార్చి నెల అత్యంత యోగదాయకమైన కాలము. ఈ నెలలో అన్ని రకాల పనులు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. కామన్ ఎగ్జామినేషన్స్ రాసిన వారు మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు అవడానికి అవకాశం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. స్త్రీలకు కూడా అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి మార్చి నెల అత్యంత అనుకూలమైన కాలము.
ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట మీదే విజయం అన్నట్లుగా ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా కుటుంబంలో సౌఖ్యము, సంతాన మూలకంగా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి మార్చి నెల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏ విధంగానైనా ధనము చేతికందే అవకాశాలు ఉన్నాయి. కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ శ్రమతోనైనా అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. అవసరానికి ధనం అందుతుంది. అనుకున్న పనులన్నింటిలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఏడవ ఇంట కుజుడు రాహువు ఉండడం వలన మీ మాట మీకు శత్రువుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు చేపట్టిన కార్యక్రమాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు అనుకున్న పనులన్నీ సాధిస్తారు. ఏదో విధంగా ధనము చేతికి అందుతూ ఉంటుంది. చేపట్టిన పనులన్నీ పూర్తి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుర్రాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారము అత్యంత అనుకూలంగా ఉండడం వలన మానసిక ఉల్లాసము, కుటుంబంలో సౌఖ్యము, సంతానమూలకంగా ఆనందకరమైన విషయాలు వింటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. విద్యార్థులకు పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి మార్చి నెల అనుకూలంగా ఉంటుంది. ధనము చేతికి అందుతుంది. కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ధైర్యంతో ఏ పని చేపట్టినా సరే కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలుగుతారు. అన్ని విధాలుగా మార్చి నెల అంతా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి మార్చి నెల అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి మన మాటే మనకు శత్రువుగా మారే అవకాశం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు, సోదరమూలకమైన ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు, కుటుంబంలో చిన్న చిన్న మాటా పట్టింపులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ధనము ఏదో రకంగా చేతికి అందుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులకు మాత్రము ఈ నెల లోటు ఉండదని చెప్పవచ్చు. పెద్ద బాల శిక్ష కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శుభం.